ओम नमो वेंकटेशाय लोकक्षयकारी काला लोक समाहरण लीला गोविंद गोविंद व्याप्तं नाकमनेकवर्ण सुभगं नीलादिरूपैः प्रभं दीप्तं वक्त्र विशाल वक्त्र नयनं दंष्ट्राकरालं प्रभुं धैर्यं मानस सीमनि प्रशमनं संयापयन्तं हरिं स्वावासं जगतां गुरुं शमवतां श्री विश्वरूपं नमः అని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు విశ్వరూపధారి అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా నమస్కరించుకుంటూ శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీత గ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈ శుభ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాం. ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను సంకల్ప వాక్యాలను చదువుకుని ఈ కార్యక్రమానికి మంగళారంభం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ శ్రీ గురు ప్రార్థన. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. మార్కండేయ మహాతీర్థ జాత పుణ్య ప్రదాయచ वाक्पति ब्रह्मदात्रे च चंद्रलावण्यदायिने अथ संकल्पः श्रीमत् आदिवराह क्षेत्रे विराजमानस्य अखिलांडकोटि ब्रह्मांडनायकस्य श्री पद्मावती जानेः भगवतः श्री वेंकटेश्वर स्वामिनः दिव्य सन्निधौ भगवतः श्रीकृष्ण परमात्मनः अनुग्रहेण अस्माकं सर्वेषां शारीरस्य मानसस्य च बलस्य सिद्ध्यर्थं समस्तानाम् असाध्य व्याधीनां निवारणार्थं सर्वयज्ञ फलप्राप्त्यर्थं सर्वासां संपदां प्राप्त्यर्थं विद्यार्थिनां बुद्धिशक्ति वृद्धिद्वारा परीक्षासु उत्तीर्णता सिद्ध्यर्थं अधिकारिणां स्वस्वविधि निर्वहण कौशल सिद्ध्यर्थं समस्ता पापक्षयार्थं श्री परमेश्वर प्रीत्यर्थं यथाशक्ति श्रीमद्भगवद्गीतायाः एकादशाध्यायान्तर्गता त्रयोविंशति श्लोक पारायणं करिष्यामहे. श्रीगीता प्रार्थना. सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्. श्रीकृष्ण प्रार्थना. सदा विषयकामस्य देहारामस्य सर्वथा दुष्टस्वभाववामस्य श्रीकृष्णः शरणं मम. श्रीवेदव्यास प्रार्थना. महाबुद्धिर्महासिद्धिः महाशक्तिर्महाद्युतिः महाकर्मा महाधर्मा महाभारतकल्पकः. श्रीगुरुभ्यो नमः. परमात्मा अर्जुनुडिकी తన యొక్క విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ప్రదర్శించినటువంటి విశ్వరూపం అర్జునుడికి భయంకరంగా అనిపించింది. భయంకరంగా ఉండటం కాకుండా చాలా వెలిగిపోతున్నది, ప్రపంచమంతా వ్యాపించి ఉన్నది, చూడలేకపోతున్నాడు, చూసి నిలవలేకపోతున్నాడు, చూసి భరించలేకపోతున్నాడు, కాళ్ళు చేతులు వణుకుతున్నాయి, మనసులో ధైర్యం లేదు, చాలా తీవ్రమైనటువంటి భయాందోళనకు అర్జునుడు గురి అయ్యాడు. గురి అయ్యి ఏమీ రూపం యొక్క ప్రదర్శనలోని తాత్పర్యం ఆంతర్యమేమిటి అని తెలుసుకోవాలని అనుకున్నాడు. ఎందుకు పరమాత్మ ఇలా ఉగ్రంగా కనిపిస్తున్నాడు అనే విషయాన్ని తెలుసుకోవాలని అనుకుని ఆఖ్యాహిమే కో భవాన్ ఉగ్రరూపః నమోస్తుతే దేవవర ప్రసీద విజ్ఞాతుమిచ్ఛామి భవంతమాద్యం నహి ప్రజానామి తవ ప్రవృత్తిం అని అన్నాడు. నీకు నమస్కారంగా ప్రార్థిస్తున్నాను, నువ్వెవరివో చెప్పు, ఎందుకు ఇలాంటి ఉగ్రమైన రూపాన్ని ధరించి ఉన్నావో చెప్పు, నీ ప్రవృత్తి ఏమిటో చెప్పు, నీ ప్రవృత్తి లేదా ఆ ప్రవృత్తి వెనకాల ఉండేటువంటి సంకల్పం, వీటి గురించి చెప్పు, నీ గురించి చెప్పు, నువ్వు ఇలా ఎందుకున్నావో చెప్పు, ఇవన్నీ నేను తెలుసుకోగోరుతున్నాను అని నమస్కారపూర్వకంగానే ప్రార్థించాడు. ప్రార్థించిన తరువాత పరమాత్మ అర్జునుడికి సమాధానం చెప్పాలని అనుకున్నాడు, తనదైన రీతిలో సమాధానం చెప్పాలనుకుని ఈ విధంగా సమాధానాన్ని చెబుతున్నాడు. శ్రీ భగవానువాచ కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధః లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః రితేపి త్వాం న భవిష్యంతి సర్వే యేషు యోధాః అని. కాలోస్మి, నేను కాలస్వరూపాన్ని, ఎవరెవరి కాలం ఎంత ఉన్నది అని లెక్కగట్టేటువంటి స్వరూపాన్ని, నేను కాలస్వరూపాన్ని, కాలానికే కాలస్వరూపాన్ని, కాలోస్మి. లోకక్షయకృత్, లోకాలన్నిటినీ క్షయం చేయటానికి పూనుకున్నవాడిని, లోకాలన్నిటినీ క్షయం చేసేవాడిని, లోకక్షయకృత్. ప్రవృద్ధ, బాగా ఇప్పుడు ఇంత పెద్ద రూపాన్ని వేసుకుని నీ ముందు నుంచునున్నాను. కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధ. ఎందుకు ఇలా పెద్ద రూపాన్ని ధరించి ఉన్నాను అంటే లోకాన్ సమాహర్తుం, లోకాల్లో ఉండేటువంటి ఆయుస్సు తీరిన వాళ్ళని, కాలం చెల్లిన వాళ్ళని తీసుకోవటానికి, మళ్ళీ వెనక్కి తీసుకోవటానికి. అంతెందుకు, లోకాలన్నిటినీ కూడా వాటి కాలం పూర్తయిన తర్వాత మింగేయటానికి. లోకాన్ సమాహర్తుం ఇహ ప్రవృత్తః, ఈ ప్రదేశంలో నేను నా ప్రయత్నాన్ని ప్రారంభించాను, లేదా ఈ ప్రదేశంలో నేను మొదలు పెట్టాను. లోకాన్ సమాహర్తుం ఇహ ప్రవృత్తః. ఇంకో విశేషం ఏంటంటే రితేపి త్వాం, నీవు లేకపోయినా, నీవు ఈ యుద్ధరంగంలో లేకపోయినా, రితేపి త్వాం న భవిష్యంతి సర్వే, ఇక్కడ ఉండేటువంటి మహావీరులు వీరెవరో కూడా నిలవరు. న భవిష్యంతి సర్వే రితేపి త్వాం, నీవు లేకపోయినా, నీవు యుద్ధం చేయకపోయినా, నీవు యుద్ధరంగంలో లేకపోయినా సరే వీళ్ళెవరూ మిగలరు. రితేపి త్వాం న భవిష్యంతి సర్వే ఏ అవస్థితాః ప్రత్యనీకేషు, ప్రతిపక్షంలో యుద్ధం చేయాలి అనేటువంటి సంకల్పంలో ఉన్నటువంటి వారెవ్వరూ, ఏ అవస్థితాః ప్రత్యనీకేషు, ప్రతిపక్షంలో ఉన్నవారెవ్వరూ కూడా, యోధాః యోధులనే వాళ్ళెవ్వరూ కూడా, న భవిష్యంతి సర్వే ఎవ్వరూ మిగలరు, అందరూ అయిపోతారు. ఎందుకు అంటే నేనే ఉన్నాను. కాలోస్మి, ఆయుస్సు తీరిన వారిని లేదా కాలం తీరిపోయిన వారిని తీసుకువెళ్ళటానికి నేనే ఉన్నాను. కాలోస్మి, నా యొక్క పనే అది. లోకక్షయకృత్, లోకాలన్నిటినీ, లోకంలో ఉండేటువంటి ప్రాణులు కావచ్చు లేదా లోకాలే కావచ్చు, వీటన్నిటికీ కాలం చెల్లిపోయిన తర్వాత మళ్ళీ లోపలికి తీసుకోవలసిన వాడిని నేనే. లోకక్షయకృత్, లోకాలని క్షయం చేసేవాడిని, లోకాలని లయం చేసేవాడిని నేనే. అందువలన నేనే ఉండగా, వారి కాలం తీరిపోగా, నేను లోకక్షయకర్తనై ఇక్కడ ఉండగా, అందులోనూ ప్రవృద్ధ ఇలాంటి విశ్వరూపాన్ని, ఉగ్రరూపాన్ని ధరించి ఉండగా వాళ్ళు ఎక్కడి నుంచి మిగులుతారు? కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధ. నా పనేమిటి అంటే లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః, లోకాలన్నిటినీ వాటి కాలం తీరిపోయిన తర్వాత లోపలికి తీసుకోవటం కోసమే నా యొక్క ప్రవృత్తి, లోపలికి మింగేయటం కోసమే నా యొక్క ప్రవృత్తి ఉంది. ఆ ప్రవృత్తితోనే నేను ఇక్కడ నుంచున్నాను. ఇహ ప్రవృత్తః, ఇహ అంటే ఈ యుద్ధరంగంలో అనుకో, లేదా ఈ లోకంలో అనుకో, ఎక్కడైనా అనుకో, నేను ప్రవృత్తః, నేను నా పని మొదలు పెట్టేశాను. లోకాన్ సమాహర్తుమిత ఇహ ప్రవృత్తః. నువ్వేమనుకుంటున్నావు? వీళ్ళందరినీ సంహరించవలసిన వాడిని నేను అని అనుకుంటున్నావు, వీళ్ళందరినీ సంహరించటం నా పని అని నువ్వు అనుకుంటున్నావు. ఒకవేళ నీవు యుద్ధరంగంలోకి రాకపోయినా, ఈ యుద్ధరంగంలో నువ్వు లేకపోయినా సరే, రితేపి త్వాం నువ్వు లేకపోయినా సరే, న భవిష్యంతి సర్వే ఏవ స్థితాః ప్రత్యనీకేషు యోధాః, ఈ యుద్ధంలో ప్రతిపక్షంలో ఉండేటువంటి వారు, ఏ పక్షమైనా సరే, ఈ పక్షం కావచ్చు, ఆ పక్షం కావచ్చు, ఈ పక్షం వారికి వారు ప్రతిపక్షం, వారి పక్షం వారికి వీరు ప్రతిపక్షం, ఈ ప్రతిపక్షంలో ఉండేవారు ఎవ్వరూ సరే, ప్రత్యనీకేషు యోధాః ఎవ్వరూ మిగలరు, ఏ యోధ కూడా మిగలడు. రితేపిత్వాం నీవు లేకపోయినా సరే వీరెవరూ మిగలటానికి వీలు లేదు. రితేపిత్వాం న భవిష్యంతి సర్వే ఏవ స్థితాః ప్రత్యనీకేషు యోధాః అని అంటున్నాడు. ఏమంటున్నాడు పరమాత్మ అంటే, మొదలు నువ్వు ఇప్పుడు అడిగిన దానికి సమాధానం చెప్తాను, వెనకాల అన్నదానికి కూడా సమాధానం చెప్తాను అంటున్నాడు. ఇప్పుడేమడిగావు నువ్వు? ఆఖ్యాహిమే కో భవాన్ అని అడిగావు. నువ్వు ఎవరివి నాకు చెప్పు అని అడిగావు. నేను చెప్తున్నాను, కాలోస్మి, నేను కాలస్వరూపుడినై నుంచున్నవాడిని, నేను కాలస్వరూపుడిని అని దీనికి సమాధానం. ఇంతేకాదు, నువ్వు అడిగావు ఆఖ్యాహిమేకో భవాన్ ఉగ్రరూప అని మాత్రమే కాకుండా, ఆఖ్యాహిమేకో భవాన్ అని మాత్రమే కాకుండా ఉగ్రరూపాన్ని నువ్వెందుకు ధరించావు అని అడిగావు. ఎందుకు ఇలాంటి ఉగ్రరూపాన్ని, ఇలాంటి భయంకరమైనటువంటి రూపాన్ని ఎందుకు ధరించావు అని అడిగావు. దానికి సమాధానం చెప్తున్నాను విను. లోకక్షయకృత్, లోకాలను క్షయం చేసేవాడిని నేను, లోకాలను ప్రళయం చేసేవాడిని లేదా సంహారకర్తను నేను. సంహారకర్త ఉగ్రంగా ఉండటంలో ఆశ్చర్యంగా లేదు, కాబట్టి నా యొక్క ఉగ్రరూపం నీకు ఇలా కనిపించింది, నా పనిది లోకక్షయకృత్. ఇంతేకాకుండా నువ్వు అడిగావు నీ ప్రవృత్తి ఏంటి, నహి ప్రజానామి తవ ప్రవృత్తిం అని అడిగావు. నీ ప్రవృత్తి ఏమిటో నాకు అర్థం కావట్లేదు, విజ్ఞాతుమిచ్చామి అని అన్నావు. నా ప్రవృత్తి ఏంటి అంటే లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్త, లోకాలన్నిటినీ మళ్ళీ నాలోకి తీసుకోవటమే నా యొక్క ప్రవృత్తి. ఆ ప్రవృత్తిని నేను నా యొక్క రీతిలో లేదా నా యొక్క విధానాలతో చేస్తాను. కొన్నిసార్లు చిన్నపాటి యుద్ధాలలో కానీ లేదా చిన్నపాటి ప్రళయాల్లో కానీ ఆ ప్రాణులను మింగేస్తాను. మహాప్రళయం అంటూ సంభవిస్తే ఈ లోకాలన్నిటినీ మింగేస్తాను. నా ప్రవృత్తి రకరకాలుగా ఉంటుంది, కానీ లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్త, నహి ప్రజానామి తవ ప్రవృత్తిం అని అనుకోక్కర్లేదు. నా ప్రవృత్తి లోకాలను మళ్ళీ లోపలకు తీసుకోవటం అనేది నా ప్రవృత్తి. ఇంతేకాదు, నీకు మనసులో ఏమనుంది అంటే నేను వీరందరినీ సంహరించేవాణ్ణి, నేను వీరందరికీ సంహారకర్తను అనే భావం ఉంది. ఎంతో కొంత అహంకారం ఉంది. ఆ అహంకారంతో పాటు ఇలాంటి వారిని, నా వారిని, పెద్దవారిని సంహరిస్తే ఏమన్నా అయిపోతుంది అనే భయం కూడా ఉంది. రెండు రకాలుగానో ఉంది. రెండు రకాల భావాల మధ్య నువ్వు ఊగిసలాడుతున్నావు. నీ ఊగిసలాటకు ఇక్కడ అవకాశం లేనే లేదు. ఎందుకు లేదు అంటే రితేపిత్వాం న భవిష్యంతి సర్వే ఏవ స్థితాః ప్రత్యనీకేషు యోధాః. నీవిక్కడ లేకపోయినా సరే, నీవి యుద్ధరంగంలో ఉండి యుద్ధం చేయకపోయినా సరే, అక్కడ యుద్ధరంగంలో మిగిలే వాళ్ళు ఎవరు లేరు. ఎవరెవరికి ఆయుష్ తీరిపోయిందో, ఎవరెవరు మహాయోద్ధలున్నారో, ఎవరెవరున్నారో వారందరూ కూడా వెళ్ళవలసిందే. ఎవరికి ఇంకా ఆయుష్ తీరలేదో వాళ్ళు మిగిలితే మిగలొచ్చు కాక, కానీ ఆయుస్సు తీరిన వారెవరూ కూడా ఇక్కడ మిగలటానికి వీలు లేదు. అది నువ్వు ఉండని ఉండకపోని ఎలాగైనా సరే అది జరిగే పనే. కాబట్టి వీరందరి సంహారానికి నీవు కర్తవు కావు, వీరందరి సంహారానికి కాలరూపమైనటువంటి నేను కర్తను. కాబట్టి రితేపిత్వాం న భవిష్యంతి సర్వే ఏవ స్థితాః ప్రత్యనీకేషు యోధాః అనే విషయం శ్రద్ధగా విను అని చెప్తున్నాడు. అర్జునుడు ప్రథమాధ్యాయంలో తన యొక్క విషాదాన్ని పరమాత్మకు ప్రదర్శించే సందర్భంలో చాలా మాట్లాడాడు. నకాంక్షే విజయం కృష్ణ, నరాజ్యం అని రకరకాలుగా మాట్లాడుతూ వచ్చాడు. దాంతోపాటు ఏషామర్థే జీవితంనో రాజ్యం భోగా సుఖానిచ త ఇమే అవస్థితాయుద్ధే ప్రాణాంస్త్యక్త్వా ధనానిచ ఆచార్యాః పితరః పుత్రాః తథైవ చ పితామహాః మాతులాః శ్వశురః పౌత్రాః శ్యాలాః సంబంధినస్తథా ఏతాన్ న హంతుమిచ్ఛామి ఘ్నతోపి మధుసూదన అపి త్రైలోక్యరాజ్యస్య హేతోః కిన్ను మహీకృతే అని వీళ్ళందరూ నా వాళ్ళు, వీళ్ళందరినీ సంహరించి నేను త్రైలోక్యం మొత్తం 3 లోకాలకి రాజునవుతాను అన్నా సరే నేను ఒప్పుకోను. నాకు అలాంటి రాజ్యమేమీ అక్కర్లేదు. నేను వీరందరినీ సంహరించకుండా వీరందర్నీ నా వారిని అనుకున్న వారినందరినీ విడిచిపెట్టి నా ఎదురుకుండా నుంచున్న వారిని, నాతో యుద్ధం చేయాలి అని వచ్చిన వారిని వీరందరినీ విడిచిపెట్టి ఈ యుద్ధం నుండి పారిపోవటమో లేదా సన్యాసం లాంటిది తీసుకుని భుక్త్వా మా శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహలోకే అనే పద్ధతిలో వెళ్ళిపోవటమో లేదా ఇక్కడే నుంచుని వీళ్ళు నేనేమి యుద్ధం చేయకపోతే వాళ్లతో వధింపబడటమో, ఈ రెండిట్లో ఏదో ఒకటి చేస్తాను అంతే తప్ప వీరి సంహారానికి నేను కర్తను కాను అని నువ్వన్నావు. ప్రథమాధ్యాయంలోనే అన్నావు. దానికి ఇక్కడ ప్రసక్తి లేదు. నీవసలు కర్తవే కావు. నీవు కర్తవు కావు. ఎందుకు అంటే నేను కర్తను. ఈ సంహారానికి నేను కర్తను. కాలరూపమైనటువంటి నేను కర్తను. కాలోస్మి లోకక్షయకృత్ లోకాన్ సమాహర్తం ఇహ ప్రవృత్తః. నేను కాలరూపంగా ఉండి లోకాలన్నిటినీ క్షయం చేయటానికి బయలుదేరి ఈ ఉగ్రరూపమైనటువంటి ఈ విశ్వరూపాన్ని, ఈ భయంకరమైన రూపాన్ని ధరించి వీరందరినీ లోపలికి తీసుకోవటానికి నేను పని మొదలుపెట్టేశాను. ఇలాంటి స్థితిలో ఉండగా వీరందరూ నా వారందరూ నా చేతిలో మరణిస్తారు అనేటువంటి నీ భయం అనవసరమైనటువంటి భయం. అలాంటి ఊహ నీకు అక్కర్లేని ఊహ. ఎందుకంటే రితేపిత్వాం న భవిష్యంతి సర్వే ఏవస్థితాః ప్రత్యనీకేషు యోధాః. నీవు లేకపోయినా, నీవు యుద్ధం చేయకపోయినా సరే వీరందరూ, ఈ యోద్ధలందరూ, యుద్ధం చేయటానికి పూనుకున్న వారెవరూ ఎవ్వరూ మిగలటానికి వీలు లేదు. ఇందులో నీకు ప్రత్యేకించి కర్తృత్వం ఏమీ లేదు. నీ కర్తృత్వాన్ని నీవు దృష్టిలో ఉంచుకుని అహంకార పడనక్కర్లేదు, భయపడనక్కర్లేదు, అధైర్యపడనక్కర్లేదు, ఒకవేళ పాపం వస్తుందేమో అని భయం కూడా పడనక్కర్లేదు అని పరమాత్మ సూచన చేస్తున్నాడు. సూచన చేస్తూ కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధః లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః రితేపిత్వాం న భవిష్యంతి సర్వే ఏవస్థితాః ప్రత్యనీకేషు యోధాః అని అర్జునుడికి తను ఒక మాట చెప్పాడు. ఒకవేళ నీవే గనక సంహర్తవైతే వారందరి ఆయుస్సు తీరిపోవటం వలన కాలరూపమైనటువంటి నీవే వచ్చి వారందరినీ మింగే మాట అయితే, నాకు అందులో ఏ రకమైనటువంటి సంబంధము లేకపోయినట్లయితే నేను యుద్ధం చేయక్కర్లేదు కదా. యుద్ధం చేయకుండా హాయిగా కూర్చోవచ్చు కదా. నా మాటే నెగ్గినట్టు అయింది కదా. నేను యుద్ధం చేయక్కర్లేదు. ఎందుకంటే రితేపిత్వాం న భవిష్యంతి సర్వే అని నువ్వన్నావు. నీవు లేకపోయినా సరే వారందరూ ఉండరు, వారందరినీ నేనే సంహరిస్తాను అని నువ్వన్నావు కాబట్టి నేను యుద్ధం చేయక్కర్లేదు. యుద్ధం చేయక్కర్లేదు అనే మాట వస్తే నేను అన్నమాటే నిలబడినట్టయింది. శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహలోకే, అదైనా చేస్తాను, లేదా యుద్ధం చేయకుండా అలాగే నిలబడి ఉంటాను, ఏదైతే ఏదవుతుంది అనే మాట వస్తుంది కదా అని అర్జునుడు అనుకుంటాడేమో. అసలు ఆ సందేహం కానీ, ఆ ఊహ కానీ, ఆ లేశం కానీ మనసులోకి రాకూడదు. ఆ వాసన కూడా తగలకూడదు. అందువలన ఆ వాసన తగలకుండా అర్జునుడికి ఒక మాట చెప్పాలి అనే ఉద్దేశంతో పరమాత్మ పై శ్లోకంలో ఇలా అంటున్నాడు. తస్మాత్ త్వముత్తిష్ఠ యశోలభస్వ జిత్వా శత్రూన్ భుంక్ష్మ రాజ్యం సమృద్ధం మయైవేతే నిహతాః పూర్వమేవ నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్ అని. తస్మాత్, నేను కాలరూపుణ్ణై ఉన్నాను కాబట్టి, నేనే ఈ లోకాలన్నిటినీ క్షయం చేయటానికి నిలబడి ఉన్నాను కాబట్టి, ఈ లోకక్షయం అనేది నా యొక్క పని కాబట్టి, నీవు లేకపోయినా సరే వీరందరి ఆయుస్సు తీరిపోవటం ఇలా ఉంది కాబట్టి ఏం చేయాలి అంటే త్వముత్తిష్ఠ, నువ్వు పైకి లేచి నీ కర్తవ్యమైనటువంటి యుద్ధం చెయ్యి. యుద్ధం చేస్తే ఏమొస్తుంది అంటే యశోలభస్వ, నీవు వీరందరినీ సంహరించి లేదా ఓడించి గెలిచినటువంటి కీర్తిని నువ్వు సంపాదించుకో. యశోలభస్వ మాత్రమే కాదు, యుద్ధంలో కీర్తి మాత్రమే కాదు, యుద్ధంలో విజయాన్ని పొందినటువంటి కీర్తి మాత్రమే కాదు, జిత్వా శత్రూన్, శత్రువులందరినీ గెలవటం మాత్రమే కాదు, భుంక్ష్మ రాజ్యం సమృద్ధం, నీ యొక్క రాజ్యాన్ని, సమృద్ధమైనటువంటి రాజ్యాన్ని, శత్రువులు లేనటువంటి రాజ్యాన్ని, దాయాదులు లేనటువంటి రాజ్యాన్ని భుంక్ష్వ, అనుభవించు. तस्मात् त्वमुत्तिष्ठ ले लेचि युद्धं चेसि यशोलभस्व नी कीर्तिनि नुव्वु पोंदु नीवु पोंदवलसिनटुवंटि कीर्तिनि पोंदु जित्वा शत्रून् शत्रुलन्निटिनि अंदरिनी गेलुवु गेलिचि भुंक्ष्व राज्यं समृद्धं नी योक्क राज्यान्नि अकंटकंगा ఏ రకమైనటువంటి ముళ్ళు లేక శత్రువుల భయం లేకుండా హాయిగా పాలించుకో భుంక్ష్మ రాజ్యం సమృద్ధం వీళ్ళందర్నీ చూస్తే నీకు భయం వేస్తుందేమో భయం వేయడానికి అవకాశం ఏమీ లేదు మయైవేతే నిహతాః పూర్వమేవ వీరందర్నీ నేనే సంహరించేశాను నేను సంహరించగా వీరందరూ ఏమాత్రం బలం లేకుండా పడి ఉన్నారు మయైవేతే నిహతాః పూర్వమేవ అందులోనూ నిహతాః నితరాం మొత్తం వీళ్ళందరినీ అడుగున వీళ్ళ సామర్థ్యం మేరకు కొట్టేశాను మయైవేతే నిహతాః పూర్వమేవ నీకేంటంటే నిమిత్తమాత్రం భవ కేవలం ఒక ధనుర్బాణాలను పట్టుకుని ఈ యుద్ధంలో ఒక నిమిత్తంగా నుంచుని నీ కర్తవ్యాన్ని నువ్వు చెయ్యి నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్ సవ్యసాచిన్ ఒక కుడి చేత్తోనూ ఎడమ చేత్తోనూ బాణాలు వేయగలిగినటువంటి సమర్థుడైన ఓ అర్జునుడా నీవు నేను కర్తను కాదు పరమాత్మే కర్త ఆయనే కాలస్వరూపుడు ఆయనే మింగేస్తాడు ఆయనే అన్నీ చూసుకుంటాడు అనే ఉద్దేశంతో పని మానద్దు కర్తవ్యాన్ని విస్మరించొద్దు నీ యొక్క కర్తవ్యమైనటువంటి యుద్ధాన్ని చేయి చేయటం ఎలా చేయాలి అంటే కూలబడిపై కూర్చున్నావు ఉత్తిష్ట పైకిలే ఉత్సాహంగా పైకిలే పైకి ఎగిరినట్టులే తస్మాత్ ఉత్తిష్ట నేను చేస్తాను కాబట్టి ఏ జయాపజయాలు కావచ్చు లేదా మరణాదులు కావచ్చు ఏమైనా కావచ్చు ఇవన్నీ నా అధీనంలో ఉన్నాయి కాబట్టి ఏం జరగాలి అనే విషయాన్ని కాలరూపుడైనటువంటి నేను తెలుసుకుంటాను కాబట్టి నేనే ఆ పని చేస్తాను కాబట్టి నువ్వు మాత్రం పైకి లేవాల్సిందే నీవు ఎందుకు పైకి లేవాలి అంటే నువ్వు సవ్యసాచివి అని పేరు కన్నావు రెండు చేతులతోనూ బాణాలు వేయగలిగినటువంటి సాధన చేసుకున్నావు అంటే ఒక కర్తవ్యాన్ని నిర్వహించటానికి రెండు రకాల సామర్థ్యాలను నువ్వు పొంది ఉన్నావు కర్తవ్య నిర్వహణకు కావలసినటువంటి సామర్థ్యం అయితే నీకుంది ఈ సామర్థ్యం ఉన్నవాడు ఉత్తినే కూర్చోవడానికి వీల్లేదు కర్తవ్య నిర్వహణకు సామర్థ్యం ఉన్నవాడు ఉత్తినే కూర్చున్నట్లయితే అనవసరమైనటువంటి అభాసుపాలవుతాడు లేదా వాడికి అపకీర్తి దాపురిస్తుంది సామర్థ్యం ఉన్నవాడు తన కర్తవ్యాన్ని నిర్వహించకపోతే గనక అపకీర్తి చాలా ఘోరంగా వస్తుంది ఆ అపకీర్తిని నువ్వు తెచ్చుకోవద్దు పైకి లేచి యుద్ధం చేయి నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వహించు నీ సామర్థ్యాన్ని నువ్వు ప్రదర్శించు నీ సామర్థ్యం మేర నీ కర్తవ్యాన్ని నువ్వు చేసుకున్నట్లయితే యశోలభస్వ నీకు రావలసినటువంటి కీర్తి నీకు దక్కుతుంది నీకు అపకీర్తి రాదు లేదా నిన్ను అపకీర్తి దరిచేరదు తస్మాత్ త్వముత్తిష్ఠ యశోలభస్వ ఇంతేకాదు జిత్వా శత్రూన్ భుంక్ష్వరాజ్యం సమృద్ధం శత్రువులందరినీ గెలు నీకు దాయాదులుగా ఎదుర్కొండా నుంచున్నటువంటి నీ శత్రువులన్నిటిని అందరినీ నువ్వు గెలువు గెలిచి అకంటకమైనటువంటి రాజ్యాన్ని నువ్వు పాలించుకో భుంక్ష్వ రాజ్యం సమృద్ధం శత్రువులు లేని సమృద్ధమైనటువంటి రాజ్యాన్ని నువ్వు పాలించుకో భుంక్ష్వరాజ్యం సమృద్ధం అయితే నీకు జయాపజయ సందేహం ఏమైనా మిగిలిందా ఆ జయాపజయ సందేహం కావచ్చు లేదా వీరిలో కొంతమందిని నేను సంహరించలేను అనేటువంటి అభిప్రాయం కావచ్చు వాటికి ఇక్కడ చోటివ్వద్దు ఎందుకంటే మయైవేతే నిహతాః పూర్వమేవ వీరందరినీ నేను పూర్తిగా తీసేశాను లేదా వీళ్ళందరినీ నేను దాదాపు సంహరించేశాను ఎంత మేరకు సంహరించానంటే కేవలం వీళ్ళు బొమ్మలలాగా రథాల్లో నిలబడి ఉన్నారే కానీ వీళ్లలో యుద్ధం చేయగలిగినటువంటి సామర్థ్యం ఎవరికీ లేదు వీరిని సంహరించలేము అనుకునేంత స్థాయిలో ఏ యోద్ధ ఎదురకుండా నిలిచలేడు మయైవేతే నిహతాః పూర్వమేవ నేను ముందే నీతో మాట్లాడక ముందే నీతో ఈ చర్చ రాకముందే వీరందరినీ పూర్తిగా గాలి తీసేసినట్టు తీసిపెట్టేశాను గాలి తీసినటువంటి బూరలు వీళ్ళు మయైవేతే నిహతాః పూర్వమేవ నీవు చేయవలసిందల్లా నీ కర్తవ్యాన్ని నిర్వహించుకుని నిమిత్తమాత్రంగా నుంచుని ఉండటం నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్ కేవలం నిమిత్తంగా అర్జునుడు అనేటువంటి శరీరాన్ని ధరించిన వాడిగా నీవు ఈ యుద్ధంలో నీ కర్తవ్యాన్ని చెయ్యి. నీ సామర్థ్యం మేరకు ప్రయత్నాన్ని చేసుకో. నీ సామర్థ్యం మేరకు ప్రయత్నాన్ని చేసి ఆ ప్రయత్నానికి ఫలితాన్ని తప్పకుండా పొందు అని పరమాత్మ అర్జునుడితో అంటున్నాడు. ఈ శ్లోకంలో ఏమంటున్నాడు అర్జునుణ్ణి అంటే, నీకు ఒక అభిప్రాయం ఉంటే ఉండవచ్చు, వీరందరూ నావారు, వీరందరినీ గనక నేను సంహరించే మాట అయితే, వీరందరినీ నేను సంహరిస్తే నాకేమైనా పాపం అంటుకుంటుందేమో, లేదా అపకీర్తి నన్నేమన్నా ఆవరిస్తుందేమో, సొంత వారిని సంహరించుకున్నాడు అనే అపకీర్తి ఏమైనా దాపరిస్తుందేమో, ఇలాంటి భయాలు ఏమైనా నీ మనసులో ఉన్నాయేమో. ఇలాంటి భయాలేం ఉంచుకోవద్దు. ఎందుకు ఉంచుకోవద్దు అంటే, నీవు పైకి లేవాల్సిందే. ఉత్తిష్ట. ఎందుకు పైకి లేవాలి అంటే, నీవు సవ్యసాచివి గనక పైకి లేవాలి. ఇంతేకాకుండా వీరందరినీ సంహరించకపోవటం అనేది నీ పరిధిలో లేని అంశం కాదు, పరిధిలో లేని అంశం కాబట్టి అందుకోసం లేవాలి. వీరందరూ సంహరింపబడతారా లేదా మరణిస్తారా మరణించరా అనేది నీకు సంబంధించిన వ్యవహారం కాదు. నీకు సంబంధించిన వ్యవహారం నీ సామర్థ్యం మేరకు నీ కర్తవ్యాన్ని నిర్వహించటం. కాబట్టి నీ సామర్థ్యం మేరకు నీ కర్తవ్యాన్ని నిర్వహించటానికి నువ్వు పైకిలే. తస్మాత్ త్వముత్తిష్ఠస్వ, ఉత్తిష్ఠ. ఇలా గనక చేసినట్లయితే నీకు ఏ అపకీర్తి రాదు. యశోలభస్వ, నీకు మంచి కీర్తే వస్తుంది. మంచి కీర్తే రావటం కాకుండా జిత్వా శత్రూన్ భుంక్ష్వరాజ్యం సమృద్ధం అనేటువంటి విచిత్రమైన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఇంతవరకు మీరు రాజ్యం చాలా కాలం చేస్తూ వచ్చారు, చాలా ఉత్తమమైనటువంటి రీతిలో రాజసూయ యాగాన్ని నిర్వహించగలిగినటువంటి స్థితిలో రాజ్యం చేశారు. కానీ ఆ రాజ్యంలో నిరంతరం శత్రువుల బాధ. ఆ శత్రువులు మీ దాయాదులే కావటం అనేది మరింత విశేషం. ఇక మీద రాబోయేటువంటి విజయంలో ఆ శత్రువులు ఉండరు, ఆ శత్రువులు ఉండేందుకు అవకాశమే లేదు. కాబట్టి భుంక్త్వ భుంక్ష్వరాజ్యం సమృద్ధం, శత్రువులు లేని రాజ్యాన్ని హాయిగా పాలించుకోండి. లేదా నువ్వు పాలించుకో, శత్రువులు లేని రాజ్యాన్ని నువ్వు హాయిగా పాలించుకో, ఆ రాజ్యాన్ని నువ్వు అనుభవించుకో. కాకపోతే మయైవేతే నిహతా పూర్వమేవా అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకో. నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్ అనే అంశాన్ని కూడా దృష్టిలో ఉంచుకో. వీరందరి ఆయుస్సు తీరిపోవటం వలన కాలరూపమైనటువంటి పరమాత్మ వీరందరినీ సంహరించేశాడు ముందే అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకో. వీరందరినీ పరమాత్మ సంహరించాడు కాబట్టి వీరి మరణానికి కానీ, ఈ సంహారానికి కానీ, ఈ గెలుపుకి కానీ, ఈ కీర్తికి కానీ, వీటన్నిటికీ కానీ నేను కర్తను కాను అనేటువంటి దృష్టిలో ఉండు. మయైవేతే నిహతాః పూర్వమేవ, పరమాత్మే వీళ్ళందరినీ సంహరించాడు అనేటువంటి దృష్టిలో ఉండు. అదే సమయంలో నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్, నిమిత్తమాత్రంగా ఉండి నీ యొక్క సామర్థ్యం మేరకు నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వహించు. ఈ రెండు అంశాలను జాగ్రత్తగా పాటించు. ఒకటి నేను కర్తను కాను అనేటువంటి భావన, మరొకటి సామర్థ్యం మేరకు కర్తవ్యాన్ని నిర్వహించటం. కర్తను కాను అనటం ద్వారా ఆ కర్తృత్వం వలన వచ్చేటువంటి దోషాలన్నిటినీ నీ నెత్తిమీద వేసుకోవద్దు, వాటికి నీవు బాధ్యత వహించవద్దు. నీ పరిధిలో లేని అంశాలకు నీవు బాధ్యత వహించవలసిన అవసరం లేదు. నీ పరిధిలో ఉండేటువంటి నీ సామర్థ్యం మేరకు నీవు చేయవలసినటువంటి ప్రయత్నం, ఈ రెండిటికి మాత్రమే నువ్వు బాధ్యత వహించు. ఆ బాధ్యతతో నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వహించు అని ఈ శ్లోకంలో పరమాత్మ ప్రత్యేకించి చెప్తున్నాడు. తస్మాత్వముత్తిష్ఠ యశోలభస్వ జిత్వా శత్రూన్ భుంక్ష్వరాజ్యం సమృద్ధం మయైవేతే నిహతాః పూర్వమేవ నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్ అని. ప్రథమాధ్యాయంలో అర్జునుడు విషాదాన్ని ప్రదర్శించినప్పుడు చాలా అన్నాడు అని అనుకున్నాం కదా. అందులో ఒక మాట ఇది కూడా అన్నాడు, నిహత్యధార్తరాష్ట్రాన్నః కా ప్రీతి స్యాత్ జనార్దన పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతాన్ ఆతతాయినః అని. ఒకవేళ ధృతరాష్ట్రపుత్రులు మా దాయాదులు వీరిని సంహరించినట్లయితే మాకేం దక్కుతుంది? ఏం దక్కుతుంది అంటే పాపమే దక్కుతుంది. పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతాన్ ఆతతాయినః. వీరు మాకు చాలా అపకారం చేసి ఉండొచ్చు, రకరకాల అపకారాలు చేశారు. చేసినా సరే ఇలాంటి వారినైనా సరే దాయాదులు కాబట్టి ప్రత్యేకించి బంధువులు కాబట్టి వీరందరినీ సంహరించినట్లయితే మాకు పాపమే చుట్టుకుంటుంది కానీ పాపం కాక పుణ్యం చుట్టుకోదు, అపకీర్తే వస్తుంది కానీ కీర్తి రాదు, ఇలాంటి పని మనం ఎందుకు చేయాలి అని అన్నాడు. దానికి కూడా పరమాత్మ ఇప్పుడు సమాధానం చెప్తున్నాడు. ఎందుకు చేయాలి అంటే నీ కర్తవ్యం కాబట్టి నువ్వు చేయాలి. ఎందుకు చేయాలి అంటే నీ సామర్థ్యం మేరకు నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వహించవలసిన అవసరం ఉంది కాబట్టి చేయాలి. నీ సామర్థ్యం మేరకు కర్తవ్యాన్ని నిర్వహించకపోవటమే నీకు అపకీర్తి కాబట్టి చేయాలి. నీ సామర్థ్యం మేరకు నీ కర్తవ్యాన్ని నిర్వహించకపోవటం ద్వారా నీవు అపకీర్తిని తెచ్చుకుని అందరినీ శత్రువుల్లా చేసుకుంటావు కాబట్టి చేయాలి. ఎందుకు చేయాలి అంటే సామర్థ్యం మేరకు నేను కర్తను అనే భావన లేకుండా, నేను కర్తను అనేటువంటి అహంకారానికి అవకాశం ఇవ్వకుండా కర్తవ్య నిర్వహణకు ప్రతి ఒక్కరూ పూనుకోవాలి కాబట్టి అందుకోసం చేయాలి అని అంటున్నాడు. మరైతే కర్తవ్య నిర్వహణ చేయమంటున్నాడు కదా, కర్తవ్య నిర్వహణ చేసేటప్పుడు సిద్ధ్యసిద్ధ్యో సమోభూత్వ అని కూడా ఇంతకుముందు చెప్పాడు కదా. జయాపజయాలతో నిమిత్తం లేకుండా, లేదా ఈ పని సిద్ధిస్తుందా, ఈ కార్యం సిద్ధిస్తుందా సిద్ధించదా అనేటువంటి శశభిషలకు లోను కాకుండా కర్తవ్యాన్ని నిర్వహించుకోమని చాలాసార్లు చెప్పాడు కదా. చెప్పినవాడు ఇప్పుడు మళ్ళీ కొత్తగా యశోలభస్వ, అలాగే జిత్వా శత్రూన్ భుంక్ష్వరాజ్యం సమృద్ధం అని కొత్త కొత్తగా చెప్తున్నాడు. ఎందుకు ఇలా కొత్తగా ఎందుకు మారుస్తున్నాడు అని మనకు చిన్న సందేహం ఏమైనా కలిగితే కలగచ్చు. దానికి మనం చెప్పుకోవలసిన సమాధానం ఒకటే, అవన్నీ షుగర్ కోటింగ్లు, పరమాత్మ వేస్తున్నటువంటి షుగర్ కోటింగ్ ట్యాబ్లెట్స్. నీకు కీర్తి లభిస్తుంది, లేదా నీవు శత్రువులను గెలుస్తావు, శత్రువులను గెలిచి నీవు నిష్కంటకమైనటువంటి రాజ్యాన్ని పాలిస్తావు అనేటువంటి ఫలితాన్ని షుగర్ కోటింగ్ని చూపిస్తూ నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వహించటం ప్రధానం అనే అంశాన్ని పరమాత్మ ప్రత్యేకించి చెప్తున్నాడు. నీ కర్తవ్యాన్ని నిర్వహించటం, అందులోనూ సామర్థ్యం మేరకు నీ కర్తవ్యాన్ని నిర్వహించటం అనేది చాలా ప్రధానం. నీవు నిమిత్తమాత్రం భవ, నిమిత్తమాత్రంగా నీ సామర్థ్యం మేరకు కర్తవ్యాన్ని పాటించటం వరకు నీవు నిమిత్తంగా ఉండు అని చెప్తున్నాడు. ఇలా చెప్పటం ద్వారా నిమిత్తంగా ఉండు, కేవలం నిమిత్తమాత్రంగా నేను కర్తను అనే భావనను విడిచిపెట్టి కర్తవ్యాన్ని నిర్వహించుకో అని చెప్పటం ద్వారా ఆ కర్తవ్యం ద్వారా వచ్చినటువంటి ఫలితాలను కూడా నాది అని నువ్వు భావించవద్దు అని చెప్పినట్లే అయింది. ఆ కర్తవ్య నిర్వహణ ద్వారా వచ్చినటువంటి ఫలితాలు కీర్తి కావచ్చు, జయం కావచ్చు, లేదా రాజ్యం కావచ్చు, వీటన్నిటినీ కూడా నావి అని అనుకుని అనవసరంగా అందులోకి ఇరుక్కోవద్దు. అందులో కూడా నిమిత్తమాత్రంగా ఉండు, వచ్చిన కీర్తిని అలా అంగీకరించు అంతే తప్ప ఆ కీర్తి నా వల్ల వచ్చింది లేదా నేను చేసుకున్నందువలన వచ్చింది అనే భావానికి నువ్వు లోను కావద్దు. కీర్తి ఫలితానికి కావచ్చు, లేకపోతే ఆ కర్తవ్య నిర్వహణకు కావచ్చు, రెండిటికీ సమానంగా ఉండటానికి ప్రయత్నం చేయి, రెండిటికీ సమానంగా నిమిత్తమాత్రంగా నిలవటానికి ప్రయత్నం చేయి అని చెప్పటానికే పరమాత్మ ఈ శ్లోకాన్ని వాడుతున్నాడు. ఆ వాడుతూ తస్మాత్ త్వముత్తిష్ఠ యశోలభస్వ జిత్వా శత్రూన్ భుంక్ష్వరాజ్యం సమృద్ధం మయైవేతే నిహతాః పూర్వమేవ నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్ అని ప్రత్యేకించి చెప్తున్నాడు. సవ్యసాచిన్ అనే పదం ప్రధానమైన పదంగా, ఆ సంబోధనను ప్రధానంగా పరమాత్మ భావిస్తున్నాడు. నీవే కాదు, మరొకరు కాదు, సామర్థ్యం ఉన్నవారు తమ సామర్థ్యం మేర కర్తవ్య నిర్వహణ చేయవలసిందే అని ప్రత్యేకించి చెప్తున్నాడు. సామర్థ్యం ఉన్నవారు కర్తవ్య నిర్వహణ చేయకపోతే వారికి వచ్చే అపకీర్తికి ఎవరూ బాధ్యులు కారు అని చెప్తున్నాడు. సామర్థ్యం ఉన్నవారు తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తే రావలసిన ఫలితానికి నేను హామీ ఉంటాను, నేను గ్యారంటీ ఉంటాను అని కూడా అంటున్నాడు. తస్మాత్ నేనున్నాను కాబట్టి, నేనే ఈ ఫలితాలన్నింటినీ చూస్తున్నాను కాబట్టి సామర్థ్యం మేర నిమిత్తమాత్రంగా ఉంటూ కర్తృత్వాభిమానాన్ని విడిచిపెట్టుకున్న వారందరికీ కూడా ఫలితం దక్కటానికి నేను హామీ ఉంటున్నాను కాబట్టి, నేను గ్యారంటీ కాబట్టి ప్రతి ఒక్కరూ వారి వారి సామర్థ్యం మేరకు వారి వారి కర్తవ్యాన్ని నిర్వహించవలసిందే అని ప్రత్యేకించి చెప్తున్నాడు. ఇలా అర్జునుడికి, అర్జునుడి లాంటి ఇతర సాధకులకి అందరికీ కూడా వారి వారి సామర్థ్యం మేరకు కర్తవ్యాన్ని నిర్వహించవలసిందిగా ప్రోత్సహించటం కోసమే ఈ విశ్వరూపాన్ని ధరించి ఉన్నాను అని కూడా చెప్తున్నాడు. ఈ విశ్వరూపాన్ని, ఈ ఉగ్రరూపాన్ని నేను వారి కర్తవ్య నిర్వహణలో వారిని ప్రోత్సహించడం కోసమే తీసుకున్నాను. ప్రతి వారిని వారి యొక్క కర్తవ్య నిర్వహణ దిశగా ప్రేరేపించటానికే నేను ఈ రకమైనటువంటి రూపాన్ని ధరించి ఉన్నాను. కాలోస్మి లోకక్షయకృత్ లోకాన్ సమాహర్తుమిత ఇహ ప్రవృత్త. ఇవన్నీ కూడా కేవలం కర్తవ్య నిర్వహణలో జనులను ప్రోత్సహించటం కోసమే, ఈ ప్రోత్సాహం కోసమే నేను తీసుకున్నాను అని పరమాత్మ ఈ రెండు శ్లోకాల ద్వారా ఉపదేశం చేస్తున్నాడు. ఆ ఉపదేశాన్ని మనమందరము కూడా జాగ్రత్తగా గమనిద్దాం. మనమందరము కూడా ఈ ఉపదేశాన్ని చక్కగా గ్రహిద్దాం. పరమాత్మ చెప్తున్నటువంటి నిమిత్తమాత్రంగా ఉంటూ, సామర్థ్యం మేరకు కర్తవ్య నిర్వహణను నిర్వహిస్తూ, సామర్థ్యం మేరకు కర్తవ్యాలను శ్రద్ధగా చేసేటువంటి స్థితిని పొందేందుకు ప్రయత్నం చేసుకుందాం. ప్రయత్నం చేసుకుంటూ పరమాత్మ యొక్క విశ్వరూప ప్రదర్శనకు ఒక సార్థకతను మనం ఏర్పరచుకుందాం. దీనితో పాటుగా పరమాత్మే ప్రదర్శిస్తున్నటువంటి వ్యాపకత్వాన్ని కూడా మనం సరి అయిన రీతిలో అర్థం చేసుకుందాం. పరమాత్మ యొక్క సర్వలోకక్షయ కారిత్వం కావచ్చు, లేదా సర్వజగత్ కారణత్వం కావచ్చు, దాంతో వచ్చినటువంటి కర్తవ్య నిర్వహణ యొక్క బాధ్యత కావచ్చు, వీటన్నిటినీ కూడా సరి అయిన దిశలో అర్థం చేసుకుని మన జీవితాన్ని మనం సార్థకం చేసుకునేందుకు ప్రయత్నం చేసుకుందాం. ఆ ప్రయత్నానికి సహకరించవలసిందిగా అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, దేవదేవుడు, విశ్వరూపధారి అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం. कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं, कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं, कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं, कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं. श्रीनिवास हरि कृष्ण कृष्ण श्रीकर शुभकर कृष्ण कृष्ण, श्रीनिवास हरि कृष्ण कृष्ण श्रीकर शुभकर कृष्ण कृष्ण, श्रुतजनपालक कृष्ण कृष्ण श्री सतिरमण कृष्ण कृष्ण, श्रुतजनपालक कृष्ण कृष्ण श्री सतिरमण कृष्ण कृष्ण, कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं, कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं. सामजगमन कृष्ण कृष्ण सामज वरद कृष्ण कृष्ण, सामजगमन कृष्ण कृष्ण सामज वरद कृष्ण कृष्ण, साधुजनावन कृष्ण कृष्ण सारसलोचन कृष्ण कृष्ण, साधुजनावन कृष्ण कृष्ण सारसलोचन कृष्ण कृष्ण, कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं, कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं. करुणालोला कृष्ण कृष्ण करिराज वरद कृष्ण कृष्ण, करुणालोला कृष्ण कृष्ण करिराज वरद कृष्ण कृष्ण, कमनीयानन कृष्ण कृष्ण कंस विदार कृष्ण कृष्ण, कमनीयानन कृष्ण कृष्ण कंस विदार कृष्ण कृष्ण, कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं, कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं. पुराण पुरुष कृष्ण कृष्ण पुण्य विहार कृष्ण कृष्ण पुराण पुरुष कृष्ण कृष्ण पुण्य विहार कृष्ण कृष्ण पूतनादिहर कृष्ण कृष्ण पुंडरीकाक्ष कृष्ण कृष्ण पूतनादिहर कृष्ण कृष्ण पुंडरीकाक्ष कृष्ण कृष्ण कृष्णं वंदे जगद्गुरुं श्री कृष्णं वंदे जगद्गुरुं कृष्णं वंदे जगद्गुरुं श्री कृष्णं वंदे जगद्गुरुं। నామ సంకీర్తన కార్యక్రమం పూర్తయిన తరువాత ఆచార్యుల వారితో కలిసి మంగళ శ్లోకాలను చదువుకొని ఈ కార్యక్రమాన్ని మంగళ సమాప్తిగా చేసుకుందాం. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ तत्सर्वं क्षम्यतां देव नारायण नमोस्तुते। अथ भगवत्समर्पणं कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ लोकक्षेम प्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। अथ मङ्गलं श्रियः कान्ताय कल्याण निधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।